హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ హోమ్ మేడ్. ఈరోజు నేను మీ అందరికీ వేయించుకున్న బియ్యము పొట్టు పెసరపప్పుతోటి టేస్టీగా పొంగల్ని రెడీ చేసి చూపించబోతున్నానండి. ఇది మనం నార్మల్గా చేసుకునే పొంగల్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఒక కప్పు బియ్యంని అలాగే ఒక కప్పు పొట్టు పెసరపప్పుని వేసుకొని వీటిని లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి, జస్ట్ లిటిల్గా కలర్ చేంజ్ అయితే చాలు. లిటిల్గా కలర్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని రవ్వలాగా వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ రవ్వ మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా రావాలి. ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ ప్యాన్ని ఉంచుకొని అందులోకి 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ని వేసుకుందాము. కంప్లీట్గా నెయ్యిని ఉపయోగించి చేస్తే మరింత కమ్మదనం పెరుగుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, 10 జీడిపప్పు పలుకులు, ఇది ఆప్షనల్ అండి. వీటిని వేసుకున్న తర్వాత లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలర్ మారిన తర్వాత 3 పచ్చిమిర్చి తరుగుని అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యం పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 4 నుంచి 5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 కప్పులు యాడ్ చేస్తున్నానండి. మీకు ఇంకొంచెం సాఫ్ట్గా రావాలంటే 5 కప్పుల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వని ఇందులో వేసేసుకోవాలి. రవ్వని వేసుకున్న తర్వాత ఉంటలు లేకుండా మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. మీరు ఫస్ట్ టైం చేస్తారు కాబట్టి రవ్వ వేస్తూనే కలుపుకోండి. నాకైతే అలవాటు ఉంది కాబట్టి నేను రవ్వ వేసుకున్న తర్వాత కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా కూడా ఉంటలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ ప్యాన్కి మూతని పెట్టేసుకొని, మూతని పెట్టుకున్న తర్వాత విజిల్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలండి. 4 విజిల్స్ వస్తే మనకి పర్ఫెక్ట్గా పొంగల్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. 4 విజిల్స్ తర్వాత మనం కుక్కర్ని ఆపేసుకుందాము. ఇప్పుడు ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత ఓసారి చెక్ చేసుకొని మూతని ఓపెన్ చేసుకుందాము. చూడండి, మనకి పొంగల్ అనేది రెడీ అయిపోయింది. మనకి ఇది అపియరెన్స్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ పొంగల్ని గరిటెతోటి కలుపుకోవాలి. ఇలా దీన్ని 2 సెకండ్ల పాటు చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న జీడిపప్పు పలుకుల్నే మనం గార్నిషింగ్ కోసం కొంచెం పైన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న పొంగల్ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వారానికి 2-3 సార్లు అయినా ఇలా చేసుకొని తింటారు. దీన్ని మనం పొద్దున్న టిఫిన్స్గా యూజ్ చేయడం కంటే నైట్ టిఫిన్స్గా చేసుకొని వేడివేడిగా తిని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా ఘాటైన రాయలసీమ పల్లీల చట్నీ చాలా బాగుంటుందండి.
ఈ ఘాటైన రాయలసీమ పల్లీల చట్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉందండి. ఎండ్ స్క్రీన్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి తప్పకుండా చూసి మీరు కూడా అలా ప్రిపేర్ చేసుకోండి. నేను చేసిన ఈ బియ్యం పొట్టు పెసరపప్పు పొంగల్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ ద్వారా తెలియచేసి, మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.